సీఎం రేవంత్ అన్న, జర నీ కాళ్ళు మొక్తానన్నా, దయచేసి మా ఇల్లు పోకుండా చూడండి అన్న. ఏందంటే ఇప్పుడు 55 గజాలలో ఇల్లు కట్టుకున్నాము. మాకు ఇల్లు లేక మేము ఇల్లు కట్టుకొని ఇంటి చేస్తే కరెంటు తీసుకొని నల్లా తీసుకొని ట్యాక్స్ కడుతున్నాము, అన్ని కడుతున్నాము. రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు అన్ని తీసుకొచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయిన తర్వాత మీరు ఇలా చేస్తే పద్ధతి ఉందా అన్న? మేము 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం, 50 లక్షలు ప్రాపర్టీతోనే. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటున్నారు, అందులో పోయి మేము ఏడవ ఉంటాం, ఏం చేస్తాం? మా అమ్మ ఉంది, మా అత్తమ్మ ఉంది, అన్నలు ఉన్నారు. ఆ 50 గజాలలో మేము ఏం బతుకుతామన్న? మేము చిన్న ఫ్యామిలీ, 50 గజాల కింద పైన ఉండగలుగుతున్నాం. మీరు తీసుకొని 50 గజాలు కాదు కానీ బెడ్రూమ్ తీసుకొని ఉండమంటున్నారు, ఏం సరిపోతానా మాకు 50 గజాలు? చెప్పండి అన్న, దయచేసి మా ఇది తీయకుండా ఉంటే చాలన్న. సార్ ఇప్పుడు మీకు ఇక్కడ మీ ఇల్లు బఫర్ జోన్ ఉంది కదా, తీసేస్తా అంటున్నారు. అదే ప్లేస్ అంటే అంత సంబంధించిన వాల్యూ సంబంధించిన అమౌంట్ తోటి ఇంకా వేరే ప్లేస్ డబుల్ బెడ్రూమ్ వేరే ఇస్తారు? లేదన్న, అసలు ఏది ఎక్కడ పోయినా ఈ మూసి కాలువకు 50,000 గజం ఉంది. ఎక్కడ పోయినా 60-70 వేల కన్నా, 70-80 వేల కన్నా ఎక్కువ లేదన్న. మేము ఏడ కొనలేము, ఏడ చేయలేము. మాతో కాదు, ఆల్రెడీ ఇది లోన్ తీసుకొని మొన్న రీసెంట్ గా 6 నెలలు అయిందన్న నేను కట్టుకొని. 15 లక్షలు అప్పే ఉంది నాకు. ఇప్పుడు అప్పు ఎలా కట్టాలి? నేను ఏం చేయాలి? కావాలంటే మా ఇల్లు చూపిస్తా, రండి మీరు. 6 నెలలు అయింది, ఎవరన్నా అడగండి అన్న. నాకు 3 ఆడపిల్లలన్న, ఏం చేయాలి? ఏం చేయాలి? నేను ఒక హ్యాండిక్యాప్ చూడండి అన్న, హ్యాండిక్యాప్ చెయ్యన్న నాది. నేను ఎట్లా బతకాలి చెప్పండి? నేను కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తానన్న. అది పోవడం, 100 కిలోమీటర్ పోవడం రావడం అవుతుంది ఆ పని. నేను ఎక్కడ పోయి బతకాలి? ఏం చేయాలి చెప్పండి? ఎక్కడో ఇస్తా డబుల్ బెడ్రూమ్, ఏడికి పోయి బతకాలి చెప్పండి? అవునండి. అంటే పర్సనల్ లోన్ తీసుకున్నానండి, మాకు అది నోటరీ ఉంది, అది రాదు, అది లోన్ రాదు. పర్సనల్ లోన్ తీసుకున్నాను, పర్సనల్ లోన్ తీసుకుని కట్టుకుంటున్నాను. 15 లక్షలు లోన్ అది. అదే అన్న చూస్తున్నాను, మీకు మూసి కాలువకు 500-1000 గజాలు దాకా 1000 ఫీట్ల దాకా ఉంది. దాన్ని మీరు డెవలప్ చేయండి అన్న. కాదంటలేను, మీరు బాగా చేస్తున్నారు కానీ మూసి డెవలప్ చేయండి. మాకు ఇల్లు కూల కొట్టి చేయడం అది బాగాలేదన్న. దయచేసి మీకు కాలు ముక్తామన్న రేవంత్ అన్న, మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్న.